రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో టీడీపీ నేతల బృందం భేటీ అయ్యాయి. పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని గవర్నర్కు అందజేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం విశాఖకు వెళ్లిన చంద్రబాబును ఎయిర్పోర్ట్లోనే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయాన్ని గవర్నర్కు వివరించారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామంటున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుతో మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్. ఇప్పుడే టీడీపీ నేతలందరూ గవర్నర్ కలవడం జరిగింది. మాతో మాట్లాడటానికి మాజీ మంత్రి ఆనంద్ బాబు గారు, సార్ చెప్పండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. పక్కన అమరావతి సంబంధించి ఆందోళన జరుగుతుంది, పక్కన మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నాయని కూడా దాడులు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఎలా చూడవచ్చు? చూసేదేమంది, ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగుతా ఉంది. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ విలువని పాటించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన, ఒక నియంతృత్వమైనటువంటి పరిపాలన ఉంది. ఎందుకు చేస్తామన్నారో అర్థం కావట్లేదు. మంచి మెజారిటీ 151 సీట్లు ఇచ్చారు, బ్రహ్మాండంగా పరిపాలన చేయొచ్చు. సమస్య లేని కాడ సమస్య ప్రభుత్వం సృష్టించడం, కులాలు వర్గాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ అసమానతలు తీసుకురావటం. ఇట్లా విశాఖపట్నంకి అసలు వీడికి ఏం సంబంధం అండి? వీళ్ళంటే భయం విశాఖపట్నంలో. అందుకనే నాలుగు సీట్లు కూడా ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ నాలుగు సీట్లు తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు. మీ అమ్మగారిని కూడా ఓడిచ్చారు ఎంపీగా పోయినసారి పోటీ చేస్తే. ఎందుకంటే అసలు మీరంటేనే భయం, అందుకని మీరు పగబెట్టినట్టుంది విశాఖపట్నంలో ఏదో ఒకటి చేయాలని చెప్పి. మీరు రావడం ఆడికి ఎవరికి ఇష్టం లేదు. దాన్ని తిప్పి చంద్రబాబు నాయుడు గారి మీద దాన్ని ఏదో ఒక విధంగా న్యూసెన్స్ చేయాలి, గొడవ చేయాలని చెప్పి మీ కార్యకర్తల్ని వైఎస్ఆర్ తిప్పి కార్యకర్తలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోగేశారు. అక్కడ స్వయంగా డైరెక్ట్ గా మంత్రులు లేవంతి శ్రీనివాస్ గాని బొత్స సత్యనారాయణ గాని డైరెక్ట్ గా పిలిపించారు చంద్రబాబు గారి టూర్ని అడ్డుకోమని చెప్పి. చంద్రబాబు గారి టూర్కి మరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ వాలంటీర్స్ ని ఇతరత్ర ఎంప్లాయీస్ ని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి అడ్డం పడి చంద్రబాబు గారికి కోడిగుడ్లేసి చెప్పులు విసిరేసి ఇవన్నీ చేస్తా ఉంటే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలతో పోలీసు వ్యవస్థ కూడా చూస్తూ మరి నిర్వీర్యం అయిపోయి చూస్తూ నిలబడిపోయినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ప్రజాస్వామ్యం ఈ విధంగా అయితే మనగలగడం కష్టం. ఈ గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం. మేము కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినాక 22 సంవత్సరాలు 37 ఏళ్ళలో 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఎప్పుడు ఈ విధంగా ప్రవర్తించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అధికార శాశ్వతం అనుకోకండి. మళ్ళా పరిస్థితులు పునరావృతం అవుతాయి. ఇదే విధంగా ఒక డెమోక్రసీలో మంచిది కాదు. మేము చేస్తామని మేము చెప్పట్లేదు కానీ అసలు ఇష్టం లేదు. అటువంటి పనులు మేము ఎప్పుడు చేయలేదు. మీరు కూడా నేర్చుకోండి ఏ విధంగా పరిపాలన చేయాలనేది. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయండి. ఈ విధంగా ప్రాంతాల మధ్య లేకపోతే కులాల మధ్య వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అనవసరంగా రావణ కష్టం రగులుతుందని చెప్పి ఇక్కడ కాపాడుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడాను రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో కూడాను భయపడే స్థితిలో వైఎస్ జగన్ సర్కార్ వెళ్తుందని కూడా చెప్తుంది జరిగింది. మొత్తం మీద కూడాను ఏదైతే చంద్రబాబు మీద దాడిని పూర్తిగా కూడాను అందరు ఖండించాల్సిన అవసరం ఉందని, అలాగే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేత మీద కూడా దాడి చేయడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పి కూడాను మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలియజేస్తారు. కెమెరామెన్ తేజాతో కలిసి అబ్దుల్ అలీం రాజ్భవన్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.